జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పర్యటించారు. క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులు పార్టీ శ్రేణులకు అభివందనం చేస్తూ పవన్ కళ్యాణ్ గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. నెహ్రూ చౌక్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గుడివాడకు వచ్చే రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. రహదారులు నిర్మించి ప్రజానీకంకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధిని కోరారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం జరిగే వరకు అంత దూరమైనా వెళ్తానని తెలిపారు. సొంత ఒక వర్గానికి చెందిన మీడియా స్థలంలో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. దాష్టికం చేస్తూ నోటి దురుసుగా మాట్లాడే వైసీపీ ప్రజాప్రతినిధులను జనసేన బలంగా ఎదుర్కొంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. నాకున్న సమాచారం, ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్బులు నిర్వహించే సమర్థవంతంగా ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్బుల్ని రన్ చేసినట్టుగా ప్రభుత్వానికి ప్రజాపాలనని ముందుకు తీసుకెళ్ళట్లేదు. మార్పు రావాలి, అందరికీ న్యాయం జరగాలి. దాష్టీకం చేసే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, నోటి దురుసుగా మాట్లాడే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుంది.